టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేడు రామన్పేట పట్టణంలో పోలీస్ శాఖ వారి ఆధ్రంలో స్థానిక సీఐ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక ఎస్ఐ బండి రాజేష్, రామన్పేట ఎస్ఐ 2 రామ్ చరణ్ నాయక్, చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్, శంకరంపేట ఎస్ఐ సుభాష్ గౌడ్, స్థానిక సిబ్బంది, పోలీసులు, కానిస్టేబుల్ 20 మంది పాల్గొన్నారు. నంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను రామన్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. సరైన పత్రాలు చూపించి ఈ వాహనాలను తీసుకెళ్లాలని స్థానిక సీఐ ప్రజలను కోరారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ నంబర్ ప్లేట్ లేకుండా ఉన్న నంబర్ ప్లేట్లను వంచడం కానీ తీసేయడం కానీ చేసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆ యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. అదేవిధంగా పేపర్లు సరిగా ఉండట్లేదు, ఇన్సూరెన్స్లు సరిగా ఉండట్లేదు. అంతేకాకుండా గుర్తుతెలియని వ్యక్తులు కూడా మన ఏరియాలో వచ్చి నివాసం ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ చెక్ చేయడం కోసమని, తర్వాత అనైతిక కార్యకలాపాలు జరగకుండా ఉండాలని, ప్రజలకు పోలీసులం ఉన్నామనే భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ప్రతి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డీటెయిల్స్ రాసుకోవడంతో పాటుగా ఏదైనా వెహికల్స్ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ కానీ అవి ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ సరే లేని వెహికల్స్ కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపుగా 50 మోటార్ సైకిల్ వరకు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్లు, కొన్ని వెహికల్కి నెంబర్ ప్లేట్ లేకపోతే వాటిని మనం ఇప్పుడు తీసుకెళ్ళి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు సంబంధిత వాహనదారులు దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఆర్సీ పేపర్లు తీసుకొని వచ్చి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకుంటే మనం వాటిని తిరిగి రిలీజ్ చేసి పంపడం జరుగుతుంది. ఇది మొదటిసారి కాబట్టి ఇలా చేస్తున్నాము. మరొకసారి కనుక అట్లా నెంబర్ ప్లేట్ లేని వెహికల్ను వాడడం కానీ ఎట్లాంటి కానీ చేస్తే కనుక వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫోన్ ఇచ్చి సార్, నమస్తే. చూపిస్తానే నంబరు ఓకే. ఏదండి బండితలం ఇంకా ముందు చూసి